అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా బీజేపీకి అంత సానుకూల పవనాలు లేవు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి ఎన్డీఏ కూటమికి వచ్చినంత పాజిటివ్ వేవ్ ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే బీజేపీ నమ్ముకున్నది కేవలం ఈ రామ జన్మభూమి, అంటే అయోధ్య అంశాన్ని, అయోధ్యను మేము నిర్మించాము. సో రాముడికి ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాముడిని మళ్ళీ గుడిసెలో పెట్టేస్తారు అని ఒక సెంటిమెంట్, ఒక హిందూ సెంటిమెంట్తో, ఒక రామభక్త సెంటిమెంట్తో బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి వెళ్తోంది. సో వాళ్ళు చేసిన కొంత డెవలప్మెంట్, వాళ్ళు వేసిన నేషనల్ హైవేలో, వాళ్ళు కట్టిన పోర్టులు, అవి ఇవి కొన్ని అంశాలతో బీజేపీ ఎక్కువగా ఈ ఎన్నికలకు రిఫరెండంగా వెళ్తోంది. సో నార్త్లో చూసుకుంటే బీజేపీ హవా తగ్గింది, కొంత తగ్గింది. నార్త్లో మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, అలాగే ఈ మధ్యప్రదేశ్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్, బీహారు లాంటి రాష్ట్రాల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బీజేపీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో అయితే ఆల్మోస్ట్ గత ఎన్నికల్లో బీజేపీ స్వీప్, 2 స్థానాలు తప్ప అన్నీ కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. ఇప్పుడు కనీసం ఒక 12 నుంచి 15 స్థానాలు, మొత్తం అక్కడ 80 ఉన్నాయి. సో 12 నుంచి 15 స్థానాలు కోల్పోయే ప్రమాదంలో బీజేపీ అక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్. ఏదైతే బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుందో, బీజేపీ ఏదైతే ఈ రామ జన్మభూమి, అయోధ్య అనే సెంటిమెంట్ రగిలిస్తోందో, ఆ ప్రాంతం వేదికగానే బీజేపీ రాజకీయ కేంద్రాన్ని నిర్మించుకుంది ఉత్తరప్రదేశ్. వాళ్ళు ఫస్ట్ 1989లో 2 MP సీట్లు గెలిచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా అక్కడి నుంచే మొదలైంది. సో ఇప్పుడు బీజేపీకి రాజస్థాన్లో గతంతో పోలిస్తే సీట్లు తగ్గుతాయి, యూపీలో తగ్గుతాయి, బీహార్లో తగ్గుతాయి. సో బీజేపీ వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నట్టు 400 కాదు కదా, కనీసం బీజేపీకి సింగిల్గా 300 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని కొంత నేషనల్ మీడియాలో బీజేపీ వ్యతిరేక వర్గాలు చెప్తున్న మాట, ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న మాట. అంటే ఇదేంటి, ప్రచారం మాత్రమే. అంటే బీజేపీ కొంత బలహీనపడిన మాట వాస్తవం. ఆ బలహీనం ఎన్ని సీట్లు కోల్పోయేలా చేస్తోంది, గత ఎన్నికలతో పోలిస్తే ఒక 20 సీట్లు 30 సీట్లు కోల్పోయేలా చేస్తోందా, లేదంటే 2019లో వచ్చినట్టు ఆ 330 వస్తాయా, లేదా నిజంగా బీజేపీ వాళ్ళు టార్గెట్ పెట్టినట్టు 400 వస్తాయా, ఇవన్నీ మాట్లాడుకుంటే ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాబట్టి, అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి, పెద్దగా చేసిందేమీ లేదు కాబట్టి, మాటలే తప్ప చేతల్లో లేదు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా ఉంది, అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఆ కారణంగా నార్త్ ఇండియాలో బీజేపీ దాదాపుగా గత ఎన్నికలతో పోలిస్తే ఒక 50 నుంచి 60 సీట్లు కోల్పోతుంది అని లెక్కలు వేస్తున్నారు. ఇక సౌత్లో కూడా కర్ణాటకలో బీజేపీ బలం తగ్గింది. కేరళ లేదా ఒడిశా లేదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వీటిల్లో బీజేపీకి సీట్లు వస్తాయి, ఓట్లు ఉంటాయి అనుకోవడం అవివేకం. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఒకవేళ బీజేపీ పార్టీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే అప్పుడు బీజేపీ తన మిత్రపక్షాలకు వాల్యూ, విలువనిస్తుంది. జాగ్రత్తగా వినండి, బీజేపీకి కనుక సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ వస్తే తన మిత్రపక్షాలకు, ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలకు పెద్దగా లెక్క చేయరు, ఫ్రెండ్షిప్ చేస్తారు కానీ విలువ ఇవ్వరు, లెక్క చేయరు, వీళ్ళ సిఫార్సులను పట్టించుకోరు, వీళ్ళ అవసరాలు తీర్చరు. బీజేపీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ వస్తాయి, ఎందుకంటే మీరు ఉంటే ఉండండి పోతే పోండి అనే టైపు. ఒకవేళ బీజేపీకి సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ప్రాంతీయ పార్టీలు, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల అవసరం ఉంటే అప్పుడు చంద్రబాబు గారికి ప్రయారిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఒకవేళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఒక 17-18 MP సీట్లు గెలిస్తే, అందులో తెలుగుదేశం పార్టీయే పర్టికులర్గా 14 కానీ 15 కానీ MP సీట్లు గెలిస్తే అప్పుడు బీజేపీకి ఈ MP సీట్ల అవసరం ఎంతగానో ఉంటుంది, బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాదు కాబట్టి. అప్పుడు ప్రతిపక్షాల మీద ఆటోమేటిక్గా గౌరవభావం పెరిగిపోతాయి, వాళ్ళు అడిగినవన్నీ ఖచ్చితంగా చేయడానికి ముందుకు వస్తారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని చోట్ల ఆ పరిస్థితి లేదన్నమాట. అంటే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ పట్టించుకోవట్లేదు, వాళ్ళ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మిత్రపక్షాలను పట్టించుకోలేదు 2019 తర్వాత, మనం చాలా రాష్ట్రాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో చంద్రబాబు గారు మళ్ళీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం అయితే ఉంది.
ఎప్పుడైతే బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాదో, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీ సీట్ల మీద బీజేపీ ఆధారపడుతుందో, అప్పుడు ఒకవేళ ఇక్కడ టీడీపీకి మెజారిటీ సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అప్పుడు టీడీపీ డిమాండ్లకు వాల్యూ ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు గారు అడిగేదానికి మన పోలవరం విషయంలో కావచ్చు, లేదా ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు, లేదా రాష్ట్ర అవసరాల విషయంలో ఇక్కడ ఎంపీ అక్కడ ఎంపీలు తక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు మేము మద్దతు ఇస్తాం మాకు ఇది ఇవ్వండి అని అడిగే అవకాశం, గట్టిగా అడిగే అవకాశం ఉంటుంది. లేదా మనం పొత్తు పెట్టుకుని వెళ్ళాము, మనం పొత్తుకి ఇన్ని ఓట్లు వచ్చాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు చేయాల్సింది నెరవేర్చాలి అని గట్టిగా అడిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎంపీల బలం అవసరం లేకపోతే వాళ్ళు సింగిల్గానే గవర్నమెంట్ ఫామ్ చేస్తే వీళ్ళు ఎవరిని పట్టించుకోరు, వీళ్ళని లెక్క చేయరు, వీళ్ళు అడిగినా సరే ఇవ్వరు. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ వస్తుందా రాదా, అసలు నరేంద్ర మోదీ గారికి పవన్ చంద్రబాబు గారికి ఎన్నాళ్ళు ఈ ఈ ఫ్రెండ్షిప్, ఈ ఎన్డీఏలో టీడీపీ ఉండడం అనేది ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఎప్పుడు కూడా బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకోవడమే, ఫ్రెండ్షిప్ చేయడం తెగదెంపులు చేసుకోవడం, ఫ్రెండ్షిప్ చేయడం తెగదెంపులు చేసుకోవడం. సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చాక ఏంటనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.